వైఎస్ జగన్ కు వైసీపీకి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనూ అభిమానులు ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నారు ఆంధ్ర సిట్లర్లు హైదరాబాద్ సిటీలో ఎక్కువ వారిలో వైసీపీని అభిమానించేవారు మెండుగా ఉన్నారు కోకట్పల్లి లాంటి ఏరియాల్లో వారి ఓట్లే కీలకం అందుకే ఎన్నికలు ఏవైనా వీరిని ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటాయి చివరికి కేసీఆర్ సైతం నిన్న మొన్నటి వరకు వైసీపీతో జగన్ తో సఖ్యతగా ఉంటూ రావడానికి గల ప్రధాన కారణాల్లో జగన్ అభిమానులు కూడా రీజన్ ఈ మధ్య తప్పనిసరి కావడంతో ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ విభేదించారు దీనికే ఎక్కడ ఓట్లు ఎగిరి కంగారులో ఉన్నారు అలాంటిది బీజేపీ ఏకంగా వైఎస్ఆర్ విషయంలో పెద్ద తప్పు చేసింది ఆ పార్టీ నుండి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు వైఎస్ఆర్ మరణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నేను సైన్స్ టీచర్ ని ప్రకృతిని నమ్ముతాం వెనకటికి ఒక ఆయన ఇట్లే మాట్లాడి గట్లే పోయిండు పావురాల గుట్టల నువ్వు కూడా గంతే యాక్షన్ కు రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అంటూ వైఎస్ మరణాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ మీద విమర్శలు గుప్పించడానికి ట్రై చేశారు దీంతో వైసీపీ వర్గాలు బొగ్గుమన్నాయి సోషల్ మీడియాలో రఘునందన్ రావు మీద వైఎస్ఆర్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు ప్రజల కోసం వెళుతూ కన్ను మూసిన ప్రజానేత ఆయన అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేనే లేదంటూ విరుచుకుపడుతూ ఉన్నారు నిజానికి వైఎస్ఆర్ మరణం గురించి ప్రస్తావించాల్సిన అవసరం కానీ సందర్భం కానీ రఘునందన్ రావుకు అక్కడ లేవు కేసీఆర్ మీద విమర్శలు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలే ఉన్నాయి ఇక శాపనార్థాలు బెదిరింపులు చేయాలంటే వేరే విధంగా చేసుకుని ఉండాల్సింది అంతేకాని మహానేత అకాల మరణం గురించి అదేదో శిక్ష అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరైన చర్య కానే కాదు వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఏనాడు వైఎస్ మరణాన్ని ఇలా తక్కువ చేసి మాట్లాడింది లేదు మరి ఈ చేసిన తప్పు బీజేపీకి ఖచ్చితంగా ఈ గ్రేటర్ ఎన్నికల్లోనే తెలిసొచ్చే అవకాశంగా ఉంది పైన చెప్పుకున్నట్టు ఆంధ్ర సెటిలర్లు బీజేపీకి మొండి చేయి చూపిస్తే చాలా స్థానాల్లో దెబ్బతినాల్సి వస్తుంది ఇక్కడున్న ఇంకొక ప్రమాదం ఏమిటంటే ఆంధ్రలో కూడా బీజేపీ బలపడాలని అనుకుంటోంది అక్కడి నేతలు పట్టు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇలాంటి టైంలో తెలంగాణ బీజేపీ ఇలా నోరు పారేసుకోవడం ఆంధ్రలో పెద్ద సమస్యగా మారే అవకాశం లేకపోలేదు అయితే దీనిపై నేను ఎలాంటి తప్పు చేయలేదంటూ రఘునందన్ రావు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు మరి దానిని ఎంతవరకు ఆదరిస్తారు ఎంతవరకు విడిచేస్తారు అన్నది మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం మాత్రం ఒక రాజకీయ నాయకుడిగా తగదు అనే చెప్పాలి మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి